హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతుంది ఏ టాపిక్స్ గురించి అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫోసిస్ చైర్మన్ గారు అయితే కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ రియాలిటీ సెగ్మెంట్ అంటే రియాలిటీ సెక్టార్ని ఈరోజు అబ్జర్వ్ చేశారా? సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బుల్లిష్లో ఉండడం జరిగింది. సో రీజన్ ఏంటనేది చూద్దాం. దాని తర్వాత అరబిందో ఫార్మా గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. అలాగే టెలికామ్ సెక్టార్లో మనకి ఈ జియోని పక్కన పెడితే భారత్ ఎయిర్టెల్, వడాఫోన్ గురించి అయితే ఒక న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్, దాని గురించి చూద్దాం. నెక్స్ట్ టైటాన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో టైటాన్ నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేశారు, అలాగే మేనేజ్మెంట్ కూడా వాళ్ళ కామెంట్రీని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటి అదంతా అనేది కూడా అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ ఒక 2 IPOs గురించి అయితే మార్కెట్లో చర్చ నడుస్తుంది. సో ఏంటి ఆ 2 IPOs అనేది తెలుసుకుందాం. అలాగే ఫైనలీ ఆప్షన్ చైన్ డేటాను చూసి మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ గారు ఏంటంటే ఇన్ఫోసిస్ మీద ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఆరోపణలు ఉన్నాయి కదా, సో లేని రిజల్ట్స్ని ఉన్నట్టుగా చూపించి, సో కొంత కొంత నెంబర్స్ని కాంప్రమైజ్ చేసి, అంటే కొన్ని నెంబర్స్ చూపించాల్సినవి చూపించకుండా ప్రాఫిట్స్ని మార్జిన్స్ని ఎక్కువ చేసి చూపించారు రిజల్ట్స్లో. సో తద్వారా ఏంటి ఇన్ఫోసిస్ మంచి కంపెనీ లాగా ఉంది అనే ఒక ప్రొజెక్షన్ చేశారు అనే ఒక ఆరోపణలు అయితే విజిల్ బ్లోవర్స్ నుంచి అయితే మనకు వచ్చింది లెటర్స్ ద్వారా, అదంతా మనకు తెలిసిందే. దాని తర్వాత రాకేష్ జున్జున్వాలా గారు ఇది కేవలం ఆరోపణలే, ఇంటెన్షనల్గా చేశారు అని చెప్పి తను మాట్లాడడం జరిగింది. అది కూడా మన ఛానల్లో కవర్ చేశాం. సో రీసెంట్ టైమ్స్లో మనకి ఇన్ఫోసిస్ దగ్గర నుంచి ఏం బయటకు వచ్చింది, సో ఫస్ట్ లుక్లో అంటే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే ఒక పనిలో ఫస్ట్ ఉన్న డేటా అంతా కూడా అంటే ఎవిడెన్స్ అంతా కూడా చెక్ చేస్తారనమాట. అలా చెక్ చేసే ప్రయత్నంలో మాకు పెద్దగా దీనికి సంబంధించి అంటే ఇన్ఫోసిస్ గురించి తప్పు ఉంది అనే ఒక ఎవిడెన్స్, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు అనేది కంపెనీ అయితే మొన్న రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ గారు ఏం చెప్తున్నారంటే ఇన్ఫోసిస్కి ఎంతో మంది కష్టపడి, లైక్ పెద్ద పెద్ద పీపుల్ కష్టపడి ఇన్ఫోసిస్ని ఈ పొజిషన్లో పెట్టిన వాళ్ళ మీద సో నెంబర్స్ని మ్యానిపులేట్ చేశారు అని చెప్పి ఆరోపణలు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇన్ఫోసిస్లో ఉన్న కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇన్సల్ట్ లాగా ఉంది. అంటే ఆ డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా పనిచేయకుండా కాంప్రమైజ్ అవ్వడం వల్లే ఐ మీన్ వీళ్ళు ఇలా బ్యాడ్ రిజల్ట్స్ అంటే లేన్ రిజల్ట్స్ పోస్ట్ చేశారని విజిల్ బ్లోయర్స్ చెప్తున్నారు కాబట్టి, సో అది కొంత కొంత డిపార్ట్మెంట్ మీద ఇన్సల్ట్ అనేది ఉంది మాకు. కాకపోతే దేవుడు తలుచుకున్నా సరే ఇన్ఫోసిస్లో నెంబర్స్ని మ్యానిపులేట్ అయితే చేయలేరు, అలాగే ఆరోపణలకు తగ్గట్టు మేము ఇన్వెస్టిగేషన్ అయితే చాలా చాలా సీరియస్గా చేస్తున్నామని చెప్పారు. అండ్ ఏదైతే ఇన్ఫోసిస్కున్న కస్టమర్స్ ఉంటారో, సో డెఫినెట్లీ ఒక కంపెనీ మీద ఆరోపణ వచ్చిందనుకోండి వాళ్ళకున్న కస్టమర్స్ మీద కూడా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో డెఫినెట్లీ వాళ్ళకి సంబంధించి అయితే ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో, బట్ ఇప్పటి వరకు అయితే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ మా క్రెడిబిలిటీ తెలుసు కాబట్టి మా బిజినెస్ సంబంధించి అయితే మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే కదలగట్లేదు. సో యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీనికి సంబంధించి అయితే మేము ఒక ఫైనల్ అవుట్పుట్ని అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. సో ఏం జరిగింది ఇన్ఫోసిస్లో అనేది చెప్తాం. ఇన్ఫోసిస్ కోఫౌండర్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన నందన్ గారు ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో డెఫినెట్లీ ఇలాంటిది ఏది లేదు, సో ఉండదు, దేవుడు కూడా మార్చలేడు అనే ఒక వర్డింగ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ మీకు ఈరోజు స్టాక్ ప్రైస్లో అయితే కనిపించుంటుంది. సో నిన్న నిర్మలా సీతారామన్ గారు ఎన్ఎస్సికి జరిగిన ఫంక్షన్లో ఏంటంటే కొన్ని ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ అయితే చేశారు. దాంట్లో రియాలిటీ సెగ్మెంట్కి సంబంధించి అయితే కొన్ని చెప్పడం జరిగిందనమాట. సో ఏం చెప్పడానికి ప్రయత్నించారంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అలాగే ఆర్బీఐ కలిసి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక రివైవల్ తీసుకురావాలైతే మేము ప్రయత్నిస్తాం, ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్లో కొంచెం అయితే మనకి స్లో డౌన్ అయితే ఉంది. ఓకే, సో అది ఒక ఇంపార్టెంట్ సెక్టర్ స్టాక్ మార్కెట్కి సంబంధించి కూడా అని మాట్లాడారు. అలాగే స్టాక్ మార్కెట్లో రీటైలర్స్ గురించి, సో వాళ్ళ పార్టిసిపేషన్ గురించి, వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో ఇలా ఫైనాన్స్ మినిస్ట్రీ ఇలా మాట్లాడడంతో మనకి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, అలాగే శోభా, గోద్రేజ్, సో ఇలాంటి ఏదైతే రియల్ ఎస్టేట్లో ఉన్న కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంట్రాడే సెషన్స్లో అయితే మనకి అప్సైడ్కి అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అరబిందో ఫార్మా అనే కాదు, ఏ ఫార్మా అయినా మనం ఎప్పుడైతే ఫార్మాస్యూటికల్ కంపెనీ గురించి ఛానల్లో మాట్లాడతామో ప్రతిసారి కూడా మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఏ ప్లాంట్స్ అంటే, ప్లాంట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనమాట. సో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద USFDA అనే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు, లైక్ కాలేజీల్లోనో లేకపోతే బయట ఆఫీసుల్లో ఏదైతే ఇన్స్పెక్షన్స్ జరుగుతుంటాయో కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫైల్స్ అని చెక్ చేయడం ఎలా ఉంటుందో, అలాగే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో కూడా. సో USFDA అంటే US కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఇక్కడ తయారు చేసిన మందులు అక్కడికి పంపించాలంటే వాళ్ళకు తగినట్టు, వాళ్ళ స్టాండర్డ్స్ తగినట్టు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలి కాబట్టి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదని వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని. అలా చెక్ చేశాక ఏంటంటే హైదరాబాద్కి సంబంధించి అంటే అరబిందో ఫార్మాకి సంబంధించి 2 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట హైదరాబాద్లో. దాని రెండింటికి సంబంధించి 4 అబ్జర్వేషన్స్ అనమాట, అంటే ఒక్కొక్క దానికి 4, టోటలీ ఈ 2 ప్లాంట్స్కి సంబంధించి 8 అబ్జర్వేషన్స్ చెప్పడం జరిగింది. అబ్జర్వేషన్స్ అంటే మేము అనుకున్న స్టాండర్డ్ ఇది, బట్ ఇక్కడ అవుతున్నది ఇది కాబట్టి ఇది మేము ఫైండ్అవుట్ చేసాం. సో దీనికి సంబంధించి మీరు రెస్పాన్స్ కానీ రిప్లై కానీ ఇవ్వండి అంటారు. నెక్స్ట్ సర్టెన్ పీరియడ్ లోపు ఏంటంటే కంపెనీ దానికి తగిన రెస్పాన్స్ అలాగే రిప్లై అయితే ఇస్తుందనమాట.
సో ఇప్పుడు ఇది ప్రజెంట్ ఈ ఇన్స్పెక్షన్ అనేది ఇప్పుడు ఈ రోజు జరిగింది కాదు, ఈ మధ్య జరిగింది కాదు, అక్టోబర్ 21 నుంచి 28 వరకు వాళ్ళు ఇన్స్పెక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ మీద ఒక యుఎస్ఎఫ్డి అబ్జర్వేషన్స్ ఇచ్చిందన్న, లేకపోతే ఇంకో కొన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట, ఆ టర్మ్స్ ఏదైనా మాట్లాడితే డెఫినెట్లీ అది స్టాక్ లో అయితే ఇంపాక్ట్ అయితే అవుతుంది. సో అదే మనకి అరబిందో ఫార్మాలో అయితే రిఫ్లెక్ట్ అయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టెలికామ్ గురించి అయితే కొద్దిగా మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో జియో ఎప్పుడైతే మనకి లెటర్ రాసింది అని మనం మాట్లాడుకున్నామో, సో అప్పటి నుంచి ఏంటంటే టెలికామ్ సెగ్మెంట్లో అయితే కొద్దిగా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో వడాఫోను ఐడియా ఏమో మాకు రాయితీలు ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి, లేకపోతే ఇండస్ట్రీయే కుదేలైపోతుంది అని చెప్తే, జియో ఏమో అస్సలు అలాంటిది ఏమీ మీరు ఆలోచించకండి, ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, వడాఫోన్ ఐడియా ఎయిర్టెల్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. సో చెప్పారనమాట, ఈవెన్ ఎలా అమ్మి వాళ్ళ అప్పులు కట్టుకోవచ్చు అనేది కూడా చెప్పారు. సో దాన్ని అమ్మి కట్టమనండి, అంతేగాని గవర్నమెంట్ దగ్గర నుంచి రాయితీలు ఇలాంటివి ఏమి ఇవ్వద్దు, ఇస్తే వేరే సెక్టార్లో ఉండే వాళ్ళు కూడా చదువుతారు అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మోడీ గవర్నమెంట్, ఇది ది ప్రింట్ మీడియాలో పబ్లిష్ అయింది, మోడీ గవర్నమెంట్ రిఫ్యూజెస్ టు వేవ్ 92,000 crores డ్యూస్ ఆఫ్ ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా. సో మోడీ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 92,000 crores సంబంధించి ఏదైతే రాయితీలు కానీ మమ్మల్ని ఏదో రకం కాపాడండి అంటున్నారో, సో అది రిఫ్యూజ్ చేశారు అనేది అయితే మనకి న్యూస్ అంతే బయటకు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 90 డేస్ లోపు, సో 90 డేస్ లోపు మీకు ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కట్టాల్సిన డబ్బులు ఉందో అది కట్టేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సో అలా కట్టినట్లయితే వడాఫోన్ ఐడియా సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది అండ్ ఎయిర్టెల్కి కూడా ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో అలా ఉంటుందని మనం రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాకపోతే మోడీ గవర్నమెంట్ కూడా ఏదైనా ఇస్తుందేమో, రాయితీలు ఇస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఒకసారి పెరగడం జరిగే స్టాక్స్ కూడా, బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా నెగిటివ్ న్యూస్ అయితే ఫ్లో అవుతుంది వీటికి సంబంధించి. ఓవరాల్గా టెలికామ్ ఇండస్ట్రీయే ఎక్కువగా అప్పుల్లో ఉందన్నమాట, ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయింటే ఇప్పుడు వీళ్ళ మీద, వీళ్ళిద్దరి మీద స్పెసిఫిక్గా ఎప్పటి నుంచో కట్టాల్సిన అప్పుల భారం, అది కూడా 90 డేస్ లోపు కట్టాలి మీరు అన్న ఏంటంటే డెఫినెట్లీ చాలా ప్రెషర్ అయితే పెడుతుంది. సో నెక్స్ట్ టైటాన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో టైటాన్ అనగానే మనకు గుర్తొచ్చేది స్టాక్, అలాగే మనకి టైటాన్ కంపెనీ అండ్ బ్రాండ్ వాల్యూ ఆఫ్ ద టైటాన్, అలాగే దీంతో పాటు రాకేష్ జున్జున్వాలా గారు కూడా గుర్తొస్తారు. సో ఎప్పటి నుంచో దాన్ని హోల్డ్ చేస్తున్నారు, సింగిల్ డిజిట్ స్టాక్ ఉన్నప్పటి నుంచి, సింగిల్ డిజిట్ షేర్ వాల్యూ ఉన్నప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దాంట్లోంచి చాలా చాలా ఎర్న్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో అయితే ఉన్నారు. బట్ ఇప్పుడు టు ద పాయింట్, ఏంటి ఇప్పుడు టైటాన్లు ఈరోజు ఇంట్రాడే సెషన్స్లో 10% డౌన్ అయింది ఎందుకని మాట్లాడుకున్నట్లయితే, ఈ రోజు అయితే 10% డౌన్ అయింది. 10% డౌన్ అవ్వకముందు ఏంటంటే వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే 65 times ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 19-20 ఎర్నింగ్స్తో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట మనకి టైటాన్ స్టాక్ అనేది. అంటే 65 times వాళ్ళ ఎర్నింగ్స్ తో మల్టిప్లికేషన్స్లో మనకి ట్రేడ్ అవుతుందంటే ఆ స్టాక్కి మనందరు రీటైలర్స్ దగ్గర నుంచి, అలాగే మ్యూచువల్ ఫండ్స్, పెద్ద పెద్ద ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా ఎంత నమ్మకం ఉందనేది మనకు అర్థమవుతుంది. సో ఈరోజు మనకి పడిపోయాక ఈ 10% 8% అలా డౌన్ అయ్యాక అరౌండ్ 60 multiples అయితే ట్రేడ్ అవుతున్నట్టు అనమాట. సో డౌన్ అయ్యాక అయితే ఓకే, ఈ మల్టిపుల్స్ గురించి కొంచెం పక్కన పెడితే, సో ఈ రోజు వచ్చిన రిజల్ట్స్, ఓవరాల్ రిజల్ట్స్ ఏంటంటే మీకు టెలిగ్రామ్లో కానీ వేరే వేరే దగ్గర కనిపించేటివి ఎలా ఉంటాయంటే, మనకి ప్రాఫిట్ అనేది మార్జినల్గా ఇంక్రీజ్ అయిందనమాట. సో వాళ్ళ ప్రాఫిట్స్ అనేటివి ఆల్మోస్ట్ 1.8% ఇంక్రీజ్ అయ్యాయి. సో 320 crores అరౌండ్ రావడం జరిగింది. అలాగే రెవెన్యూ కూడా 0.6% అరౌండ్ ఇంక్రీజ్ అయింది. సో ఇదంతా బాగానే ఉంది ఎబిడ్డ. సో ఇదంతా ఓవరాల్గా మాట్లాడుకుంటే బాగానే ఉంది. సో ఎందుకు పడింది స్టాక్ అంటే, 2 things గురించి మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే నేను టైటాన్ గురించి, నాకు తెలిసి చాలా వీక్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను, దాంట్లో కూడా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నించాను. మనకి టైటాన్ అనగానే ఫాస్ట్ ట్రాక్ వాచ్లు, లేకపోతే ఐవేర్ లైక్ మనం పెట్టిన గ్లాసెస్, అలాగే మేబీ ఇంకేదైనా కనిపించొచ్చేమో లైక్ వాచెస్, ఈ సెగ్మెంట్లో మనకి ఏదో కనిపిస్తూ ఉండొచ్చేమో. బట్ వాళ్ళది మేజర్ బిజినెస్ అయితే జ్యువెలరీ బిజినెస్. ఆల్మోస్ట్ 80%కి దగ్గర దగ్గరగా వాళ్ళ రెవెన్యూస్ అనేటివి అన్నీ కూడా జ్యువెలరీ బిజినెస్ నుంచే వస్తుందన్నమాట. సో వాళ్ళు డెఫినెట్లీ వేరే వేరే బిజినెస్లో కూడా స్ట్రాటజిక్గా ప్లే చేస్తున్నారు. సో మనకి అక్కడి నుంచి కూడా వస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ అనేది వాళ్ళకి జ్యువెలరీ బిజినెస్. సో ఈ టైంలో వస్తున్న రిజల్ట్స్ని లాస్ట్ టైం ఇదే టైంలో పోస్ట్ చేస్తుంటారు కదా, ఎగ్జాక్ట్గా 1 year back పోస్ట్ చేస్తుంటారు కదా. సో ఆ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే మనకి ఎలా ఉందనేది చూద్దాం. సో జ్యువెలరీ బిజినెస్ని పక్కన పెడదాం ఫస్ట్, మిగతా బిజినెస్ల గురించి మాట్లాడదాం. వాచెస్లో ఏంటంటే 6.4% గ్రోత్ కనిపించింది రెవెన్యూస్లో, ఓకే. సో ఇయర్ ఆన్ ఇయర్లో ఐవేర్లో 28.3% రెవెన్యూ గ్రోత్ కనిపించింది. అదర్స్ అంటే ఈ వాచెస్, ఈ ఐవేర్, ఈ జ్యువెలరీ కాకుండా అదర్ బిజినెస్ ఉంటుంది కదా, సో శారీస్లో కూడా ఎంటర్ అయినట్లున్నారు. ఆల్మోస్ట్ 33.3% గ్రోత్ కనిపించింది. అంతా బాగున్నాయి కదా. సో మీరు డబుల్ డిజిట్ చెప్తున్నారు, ఐవేర్లో 28 చెప్తున్నారు, అదర్స్లో 33 చెప్తున్నారు, వాచెస్లో 6.4 చెప్తున్నారు, బాగానే ఉంది కదా. అంటే జ్యువెలరీలో ఏమో 1.5% ఇయర్ ఆన్ ఇయర్లో అయితే డిక్లైన్ కనిపించింది ఫ్రెండ్స్. ఇదే అండర్లైన్ చేసుకోండి. నేను మీకు ఏమని చెప్పాను,
వాళ్ళ ఓవరాల్ బిజినెస్ ఒక హార్ట్ అంతా కూడా జ్యువెలరీలోనే ఉంది, దాంట్లో డిక్లైన్ కనిపించింది. అలాగే ఎబిడా కూడా ఆల్మోస్ట్ 2% దగ్గర దగ్గరగా డిక్లైన్ అయిందనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంతో పాటు వాళ్ళ గైడెన్స్ అంటాం అనమాట. సో గైడెన్స్ అంటే సపోజ్ నాకు ఒక షాప్ ఉండి నేను ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నాను అనుకుందాం. సో నాకు తెలుసు కదా నా షాప్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. సో నెక్స్ట్ ఇయర్ కూడా నా షాప్ ఇంత పర్సెంట్తో గ్రో అవుతుంది, సో నేను ఇంత సేల్స్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ కూడా అని చెప్తానమాట. అదేంటి, నా షాప్ మీద నాకున్న కాన్ఫిడెన్స్. అలాగే ఏ కంపెనీ అయినా సరే గైడెన్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ నెక్స్ట్ రానున్న క్వార్టర్స్లో లేకపోతే నెక్స్ట్ టైమ్స్లో కూడా మేము ఇంత పర్సెంట్తో గ్రో అవుతాం అనేది. సో లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే 20% ఇచ్చారనమాట జ్యువెలరీ సెగ్మెంట్లో. బట్ ఇప్పుడు దాన్ని కట్ చేసి అంటే తగ్గించి 11-13% మాత్రమే గ్రో అవుతామని చెప్తున్నారు. సో దీంతో అనలిస్టులు కూడా ఏంటంటే ఓకే అసలు ఈ గ్రోత్ అయినా కనిపిస్తుందా అంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఇంత అన్సర్టనిటీ టైటాన్ సెగ్మెంట్లో వచ్చింది, టైటాన్ స్టాక్లో కంపెనీలో వచ్చిందంటే మిడిల్ ఆఫ్ ద జూన్ అరౌండ్లో మనకి గోల్డ్ ప్రైజెస్ అయితే పెరగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ మంత్లో ఆల్మోస్ట్ పెరిగిన గోల్డ్ ప్రైజెస్తో జూలైలో సేల్స్ అయితే వీళ్ళ జ్యువెలరీ సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయని అయితే చెప్తున్నారు. సో ఇదైతే మనకి క్లియర్గా ఒకటి అర్థమవుతుంది, ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ ప్రైస్ పెరిగింది అనుకోండి అంతకుముందు కొనేవాళ్ళు ఏంటంటే ఓకే ఇప్పుడు పెరిగిపోయింది తగ్గా కొందాంలే అనుకునే వెయిట్ చేసే ఒక మెంటాలిటీ అయితే ఉంటుంది. కాబట్టి అది వాళ్ళకి సేల్స్లో అయితే రిఫ్లెక్ట్ అయింది. బట్ మేము ఏదైతే తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో అవి మేము తీసుకొని రోబోస్ట్గా మేము ఆ గ్రోత్ అయితే మేము చూపించడానికి ప్రయత్నిస్తామని అయితే చెప్పడం జరిగింది. బట్ ఏదైతే మనకి మార్కెట్లో రిజల్ట్స్ ఉంటాయో వాటిని మాత్రమే చూసి షేర్ మార్కెట్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో బ్రోకరేజెస్ టైటాన్ మీద వాళ్ళ ఓల్డ్ టార్గెట్ అంటే ఈ రిజల్ట్స్ రాకముందు ఏ టార్గెట్ ఉంది వచ్చాక ఏ టార్గెట్ ఇస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి పాస్ చేసి చూడాలనుకున్నా చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకటైతే అర్థమవుతుంది. సో వాళ్ళు అంతకుముందు ఇచ్చిన టార్గెట్ కంటే కూడా కొద్దిగా అయితే డిక్రీజ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద బ్రోకరేజెస్ అయితే ప్రయత్నించారు. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే సో ఓకే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న ఈ గైడెన్స్ ఏదైతే నెక్స్ట్ టైంలో మేము ఇలా గ్రో అవుతామని చెప్పే గైడెన్స్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ అదైనా మీట్ అవుతారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే డెఫినెట్లీ ఫిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న గోల్డ్ విల్ జ్యువెలరీ బిజినెస్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెం బిలో రావడం, మార్కెట్ని అయితే డిసప్పాయింట్ చేయడం, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం కూడా ఇలానే ఉంటుందేమో అని మనకి ఇంట్రడే సెషన్స్లో అయితే సెల్లింగ్ కనిపించింది ఫ్రెండ్స్. మనకి కమింగ్ డేస్లో రాబోతున్నాయనే రెండు ఐపీఓల గురించి చెప్తాను, రైల్టెల్ ఐపీఓ బర్గర్ కింగ్ అనమాట. సో ఫస్ట్ రైల్టెల్ ఐపీఓ గురించి మాట్లాడదాం. సో రైల్టెల్ అనగానే మీకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి అయితే గుర్తొస్తుంది. సో డెఫినెట్లీ అంటే ఓపెన్ అయ్యాక ఏదైతే హైయర్ ప్రైస్ ఉందో సో తగ్గితే కొందాం అనుకుని వెయిట్ చేసే వాళ్ళు ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో ఎవరైతే ఐపీఓలో వచ్చి ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళకి ట్రెమండస్ ప్రాఫిట్ని అయితే ఇచ్చింది కదా. సో మంచి మంచి ప్రాఫిట్స్ని అయితే ఇచ్చింది. సో అదే జోష్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే రైల్ టెల్కి సంబంధించి 25% గవర్నమెంట్ దగ్గర ఉన్న స్టేక్ని పబ్లిక్ ఆఫరింగ్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ ద్వారా అయితే తీసుకొస్తాను అని చెప్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ మనకి జనవరి మిడ్లో అయితే మనకు వదులుతారు అంటున్నారనమాట మార్కెట్లోకి. సో చూద్దాం ఫ్రెండ్స్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్. వచ్చాకైతే దీని గురించి మనం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. అలాగే బర్గర్ కింగ్, సో ఎవరైతే మెట్రోస్లో సిటీస్లో ఉంటారో డెఫినెట్లీ బర్గర్ కింగ్ అయితే ఐడియా ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించి కూడా మనకి ఒక ఐపీఓ వస్తుంది అంటున్నారు. ఆల్మోస్ట్ 400 crores ఐపీఓ అంటున్నారు ఫ్రెండ్స్. సో 400 crores అంటే చిన్న ఐపీఓనే. సో దాంట్లో మనకి రీటైలర్స్కి ఇచ్చే పర్సంటేజ్ ఇంకా చిన్నగా ఉంటుంది. సో ఈ రెండు ఐపీఓస్ గురించి ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారో నేనైతే మాట్లాడతాను అప్పుడు. సో నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసినట్లయితే సపోర్ట్ 11,900, నిఫ్టీ రెసిస్టెన్స్ అయితే 12,040 ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 30,400, రెసిస్టెన్స్ అయితే 30,800. రేపు ఎక్స్పైరీ కాబట్టి మీరు 7th నవంబర్తో పాటు 14th నవంబర్ని కూడా ఎక్స్పైరీ టైంలో అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇక్కడ మాట్లాడుకుంటే క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే నేను చెప్పగలను, 12,000 మార్క్ దగ్గర అంటే 12,000 పైకి వెళ్ళదు అనుకొని ఫామ్ చేసిన రెసిస్టెన్స్ అయితే చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఎగ్జాక్ట్గా 12,000కి వచ్చి 2 పాయింట్స్ నుంచి మనకి సివియర్ సెల్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ అరౌండ్గా సెల్ ఆఫ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి అక్కడ. అంటే ఆ లెవెల్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో చూద్దాం 12,000 పైన ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది అనేది. మనం అబ్జర్వ్ చేస్తున్న లెవెల్స్ అన్నాం కదా 12,000-12,040, ఇన్ బిట్వీన్ మీకు ఏదన్నా అంటే వీళ్ళు ఒకవేళ ఇంకా స్ట్రెంత్ అయితే అక్కడి నుంచి రిజెక్షన్ రావచ్చు, బై ఛాన్స్ ఇది క్రాస్ చేసి పైకి వెళ్ళినట్లయితే 12,100 అండ్ 12,200 లెవెల్స్ ఆల్ టైమ్ రికార్డ్ హై అని కూడా నిఫ్టీ అటైన్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు ఈ 950ని వీళ్ళు బ్రేక్ చేయడం అనేది చాలా పెద్ద సక్సెస్ అనమాట. సో మీకైతే నేను 900 అరౌండ్ ఇచ్చాను, కానీ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే 950ని బ్రేక్ చేయడమే కిందకి తీసుకువెళ్దాం అనుకునే వాళ్ళకి ఫస్ట్ సక్సెస్, నెక్స్ట్ అయితే 900. ఓకే, సో ఈ రెండింటిని బ్రేక్ చేయడానికైతే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఇక్కడున్న డేటా ప్రకారం అయితే లేదు. సో రేపటి న్యూస్ అండ్ ఆ ట్రెండ్ని బట్టి మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఆప్షన్ చైన్లో కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఏదైతే క్లోజింగ్ జరిగిందో ఫ్రెండ్స్, సో
30,500 పైన క్లోజింగ్ జరిగింది. ఉంది డెఫినెట్లీ ఇంపార్టెంట్ లెవలే. సో 30,500 అనేది ఆప్షన్ చైన్ ప్రకారం మీకు ఒక సపోర్ట్ అవుతుంది. అండ్ 30,400 దగ్గర కూడా మనకి యాక్టివిటీ అనేది ఉంది. అండ్ నేనైతే అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న లెవెల్స్లో అయితే ఒకవేళ 30,500 మీకు వీక్ అయినా సరే 30,400 అరౌండ్ అయితే మేబీ సపోర్ట్ దొరకచ్చేమో బై ఛాన్స్ నిఫ్టీ కొద్దిగా స్లైడ్ అయినా కిందకి. అండ్ అబోవ్ మాట్లాడుకున్నట్లయితే మీకు 30,500 దగ్గర అలాగే 30,600 దగ్గర అన్వైండింగ్స్ అనమాట. అన్వైండింగ్స్ అంటే సో కాల్స్లో అన్వైండింగ్స్ కనిపిస్తున్నాయంటే ఇది కాల్ డేటా అనమాట. కాల్స్లో అన్వైండింగ్స్ అంటే నెగిటివ్గా ఉన్నవి, అన్వైండింగ్ అంటే నెగిటివ్గా ఉన్న నెంబర్ని అన్వైండింగ్ అంటాం. సో అలా కనిపిస్తున్నాయంటే వీళ్ళు ఇంతవరకు ఏమనుకున్నారంటే పైకి వెళ్ళదు అనుకున్నారు, బట్ ఇప్పుడు నెగిటివ్లో కనిపిస్తుందంటే ఓకే పైకి వెళ్తుందేమో, సో ఎందుకులే మనకు లాస్ అని చెప్పి బయటకు వచ్చేయడం అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే నెక్స్ట్ 30,600 పైకి వెళ్ళడానికి అంటే పైకి నెక్స్ట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బట్ నేనేదైతే మీకు 30,700 to 800 అనే రేంజ్ అన్నాను అది డెఫినెట్లీ వాచ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత అయితే మనకి 31,000 పాసిబిలిటీ ఎక్కువ అనమాట. సో 30,700 to 800 లెవెల్స్ అయితే డెఫినెట్లీ కీ లెవెల్స్గా ఉండబోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి, లేదంటే ఓకే ఫ్రెండ్స్ డిస్లైక్ అయినా చేయండి. నెక్స్ట్ ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం పక్కనే వచ్చే బెల్ అకౌంట్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.